ఛానల్ బలే చెప్పారండి. ఈరోజు మన ఛానల్లో నేను ఏం చూపించబోతున్నానంటే మీకు ఆలూ మసాలా కర్రీ నేను ఎలా చేయబోతున్నానో ఏంటో మీకు చూపించబోతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను ఏది కూడా రెసిపీ బాగోపోతే అస్సలు మీకు చెప్పట్లేదు, బాగుంటే మాత్రమే మీ వరకు తీసుకొస్తున్నాను. అండ్ నేను చేసి ప్రతిదీ కూడా టేస్ట్ చాలా బాగుంది బాగుంది అంటే మాత్రమే నేను మీ దగ్గరి వరకు ఆ రెసిపీని తీసుకొస్తున్నాను. సో మీరు ఏ వరీస్ లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు నా రెసిపీస్ అన్నీ చూసి. మీరు ఒకవేళ మీరు నా రెసిపీస్ అవి చూసి చేసుకుంటే కనుక ప్లీజ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో @బలే చెప్పారండి అని చెప్పి ట్యాగ్ చేసి రెసిపీస్ స్టోరీస్లో పెట్టరా ప్లీజ్. సో దానివల్ల ఏంటి అంటే ఈ నా రెసిపీస్ కూడా చూసి చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా బాగా చేయాలి చేయాలి మీ అందరి కోసమైనా చేయాలి అనిపిస్తుంది, అందుకే అలా ట్యాగ్ చేయమంటున్నాను. ఇంకిప్పుడు అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం పొటాటో మసాలా కర్రీకి ఏమేం కావాలో చూసేసుకుందాం. పొటాటో మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, ఆలు, పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి, పాలు, నూనె, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ అది పెట్టుకున్నాను, పాన్ నేను కుక్కర్లో చేస్తా కాబట్టి అది పెట్టుకున్నాను. మీరు దేంట్లో చేసుకోవాలనుకుంటే అది పెట్టుకోండి. ఇలా పాన్ పెట్టుకున్నాక ఆయిల్ పోసుకోవాలి, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ వేసుకుని వేగేంత వరకు కొంచెం కదుపుకుంటూ ఉండాలి. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా బాగా వేగేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా బాగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇవి ఈ లోపల వేగే లోపల మనం కొంచెం దాంట్లో పసుపు వేసుకోవచ్చు, మనకు కర్రీలోకి సరిపడా పసుపు. అది వేసుకున్నాక ఆ ఉల్లిపాయ కూడా బాగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఆ ఉల్లిపాయ చిరుకులు అన్నీ కూడా బాగా వేగాక నెక్స్ట్ ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు అనేవి ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాక నెక్స్ట్ మనం ఉప్పు, ఆ కర్రీకి సరిపడా ఉప్పు, కారం, అలాగే మసాలా పొడి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ ముక్కలకి పట్టేలాగా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం వీటిని వేగించడానికి మగ్గడానికి నెక్స్ట్ మూత పెట్టేసి వదిలేస్తాం అన్నమాట. ఆ మూత తీసేసి లోపల మిక్స్చర్ అంతా కూడా బాగా వేగిపోయిందో లేదో మనం చూసుకోవాలి.
అదంతా కూడా బాగా వేగిపోతే నెక్స్ట్ మనం ఆ మిక్స్చర్కి సరిపడా వాటర్ అది పోసుకోవాలి. ఇలా సరిపడా వాటర్ పోసుకున్నాక నెక్స్ట్ దానిపైన లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. అలా విజిల్స్ అయిపోయాక నెక్స్ట్ ప్రెషర్ పోయాక లిడ్ అంతా ఓపెన్ చేసేసుకుని ఒకసారి కదుపుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక కుక్కర్ పెట్టినప్పుడు విజిల్ పెట్టినప్పుడు వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అనేది ఉంటుంది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం పాలు వేసుకోవాలి అని చెప్పాను కదా ఫస్ట్లో, ఆ పాలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ వాటర్ అండ్ పాలు రెండు మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇంకా బాగా ఉడుకుతుంది. మీకు ఇంకా పాలు ఇష్టం లేదు అంటే వాటర్తో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా పాలు యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా. ఇలా కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ఆ మిల్క్ అది యాడ్ చేసుకున్నాక ఒకసారి ఆ లోపల మిక్స్చర్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చూడాలి, ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే మీరు ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. నాకు సరిపోలేదని ఇంకొకసారి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అలా సిమ్లో పెట్టేసి ఉంచేసారంటే అలా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా అదంతా కూడా ఉడికిపోయాక ఒకసారి మొత్తం మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా టేస్ట్ చూసేసుకుంటే తెలుస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా అందుకే నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఇంకో కొంచెం గార్నిష్ కుంచుతున్నాను. ఆ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి అదంతా లోపల కర్రీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ లోపల కర్రీ అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఈ కర్రీ అంతా కూడా. కర్రీ అంతా కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడం అయిపోయాక ఇంకా కొత్తిమీర ఉంచానని చెప్పాను కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా గార్నిష్ చేయడం కూడా అయిపోయింది. చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉండేలా ఉంది, చాలా నోరు ఊరిపోయేలా ఉంది, డెకరేటివ్గా చాలా బాగుంది అనిపించింది. ఇంకా టేస్ట్ చూసి అదంతా కూడా మీకు చెప్దామని నేను వెయిట్ చేస్తున్నమాట. మీ కర్రీ అది ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇది టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా అంటే చాలా కమ్మగా వచ్చింది రెసిపీ. హాయ్, చూసారు కదా ఈరోజు రెసిపీ ఆలూ మసాలా కర్రీ ఎలా అనిపించిందో ఏంటో. మీకు కూడా నచ్చితే కనుక, మీరు కూడా ట్రై చేస్తే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫేస్బుక్ హ్యాండిల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన రెసిపీ కనుక మీరు చేస్తే కనుక నా @ భలే చెప్పారండి అని ట్యాగ్ చేసి స్టోరీలో పోస్ట్ చేయండి. అలాగే ఈరోజు ఆలూ మసాలా కర్రీ చూపించాను కదా, అలాగే రోజు కూడా ఒక్కొక్క రెసిపీ చూపిస్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా. ఎందుకంటే చిన్న చిన్న రెసిపీస్ అయినా, అందరికీ తెలిసిన రెసిపీస్ అయినా సరే చాలామందికి తెలియదండి, అది నాకు అర్థమైంది. సో అందుకే నేను అలా రెసిపీస్ ప్రతిదీ కూడా నేను వీడియో చేసి పెడదామని అనుకుంటున్నాను. సో దట్ ఏంటంటే ఈజీగా ప్రతి రెసిపీ ఉంటాయి కదా ఛానల్లో, ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది, అందరికీ బాగుంటుంది అని ఒక చిన్న థాట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భలే చెప్పారండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను ఏ వీడియో పెట్టినా. ఇలాగే నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్.